श्री महालक्ष्मी नमः अंदर की नमस्कार अंडी। अक्षय तृतीय प्रति ओक्करू इष्टंतो बंगारानी कोनी वाला इंटिकी साक्षात आ श्री महालक्ष्मीने तीसुकोच्चुकोनी लक्ष्मीदेवी मुंदु आ बंगारानी पेट्टी भक्ति श्रद्धलतो कोलुस्तारु। कानी ई रोजु एवरैते बंगारानी चूसी आशपड़ कोनलेक बाधपड़ेवारु ముఖ్యంగా ఆడవారు ఒక 10 లవంగాలతో కాని ఇలా చేస్తే మీ ఇంటికి సంబంధించిన నరదృష్టి మొత్తం తొలగిపోయి మీకున్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి ఇలా కాని చేస్తే అపర కుబేరులు అవ్వడం ఖాయం। బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు। అలాంటిది ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని కొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకొని మురిసిపోతారు। మరి అటువంటి వారు ఏం చేయాలి? ఈ రోజు అక్షయ తృతీయ రోజున రాత్రి 12 గంటల లోపుగా మీరు లవంగాలతో కాని ఇలా చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఇక మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు। मरी अक्षय तृतीय रोजुन लवंगल तो चयवल परहारमेंटो तेसकने मुझे मनोक कथ ने तेसको वीडियो के वेदा। दुर्गापुरम अने ग्राम स्पंदन दासु अने युवक उड़ेवा अतु चेट्टू पुट्ट राई रप्प मनिषी मृगमु ఒక్కటేమిటీ దేని మీదనైనా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంతగా వీణుల విందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు। దుర్గాపురంలో పేద గొప్ప చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడు స్పందన దాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులవుతూ వినేవారు। తృణమో పనమో కానుకగా ఇచ్చేవారు। ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతూ ఉన్నాయి। ఇప్పుడు అతడికి గ్రామంలో పెద్ద ఇల్లు 4 ఎకరాల పొలం 10,000 వరహాల నగదు ఉన్నాయి। ఇక పెళ్లి చేసుకుందామని అతడు ఆలోచిస్తూ ఉండగా గ్రామానికి పెద్ద కరువు వచ్చింది। ఆ గ్రామ పరిసర ప్రాంతాలలో వరుసగా 2 ఏళ్ళు వానలు లేవు। ఉన్న వాళ్ళు తమ నిల్వధనంతో సుఖంగానే ఉన్నారు। దినదిన గండంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నా ఏమీ లేని పేదలు గ్రామం వదిలి వలసపోదాము అని అనుకున్నారు। వాళ్ళను ఒక త్రాటి మీద నడిపించే బాబులు అనేవాడు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి శివంగి పట్నం తమకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకున్నాడు। అయితే పేదవాళ్ళెవ్వరూ ఈ వార్త విని సంతోషించలేదు। మాకు ఏ ఊరైనా ఒకటే, కానీ రోజూ కాసేపైనా స్పందన దాసు కవిత్వం వినకుండా ఉండలేము। అతన్ని కూడా మనతో రావడానికి ఎలాగైనా ఒప్పించు అని అన్నారు పేదవాళ్ళు। బాబులు స్పందన దాసును కలుసుకొని సంగతి చెప్పి నువ్వు మాతో పాటు శివంగి పట్నం వచ్చేసేయి అని కోరాడు। ఇది విని స్పందన దాసు చెలించిపోయి గ్రామ పెద్ద రాజయ్యను కలుసుకున్నాడు। ఆయన విచారంగా మన కష్టాల గురించి రాజుగారిని ఎంతగానో విన్నవించాను, అయినా చిన్న మెత్తు ప్రయోజనం కలుగలేదు। వలసపోయే వాళ్ళను పోనివ్వడమే తప్ప చేయగలిగిందేమీ లేదు అని అన్నాడు। స్పందన దాసు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు। అతడు బాబులు వద్దకు వెళ్లి మీరు మొత్తం 200 మంది ఉన్నారు, మీ తిండికి రోజుకు మనిషికి వరహా చొప్పున 200 వరహాలు అవుతుంది, ఆ వ్యయాన్ని నేను భరిస్తాను, వలసపోవద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పాడు। బాబులు తెల్లపోయి అయ్యా నీ ధర్మగుణం గొప్పది, కానీ ఇలా నువ్వు మమ్మల్ని ఎంతకాలం పోషించగలవు అని అన్నాడు। నేను 2 రోజుల పాటు గ్రామం నలుమూలలా తిరిగి అందరి కష్టాలు తెలుసుకొని ఆ కష్టాల మీద కవిత్వం రాస్తాను, మహారాజును కలుసుకొని ఆ కవిత్వం వినిపిస్తాను। అది విని గుండె కరిగి ఆయన మనకు సాయం చేయకపోతే నా కవిత్వం వృధా, నేను మళ్ళీ కవిత్వం చెప్పను, గ్రామానికి కూడా తిరిగి రాను అని అన్నాడు స్పందన దాసు। ఆ విధంగా స్పందన దాసు 2 రోజుల పాటు గ్రామమంతా తిరిగాడు। ప్రజల దారుణ పరిస్థితులు కలిగించిన స్పందనతో అతడి నోట ఆసూగా కవిత్వం వెలువడింది। ఎప్పటికప్పుడు అతడు దాన్ని తాళపత్రాల మీద రాసుకున్నాడు, వాటిని తీసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు। ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సుందర దృశ్యాలను హృదయాన్ని కంపించే విశేషాలను చూసి తనలో వచ్చిన కవితా ఆవేశాన్ని తాళపత్రాల మీద పొందుపరిచాడు। స్పందన దాసు రాజధాని చేరుకున్నాక అతడు రాజు కొలువుకు వెళ్ళపోతే కాపలాపటులు అడ్డగించారు। అప్పుడు అతడు నేను విష్ణు భక్తుణ్ణి, రాజంటే సాక్షాత్తు మహావిష్ణువు, మీరు జయా విజయుల్లాగా అడ్డుపడ్డారు, నా శాపం మీకు తగులుతుంది, రాక్షస జన్మకు సిద్ధమవుతారో రాజుకు నా గురించి విన్నవిస్తారో అది మీ ఇష్టం,
అంటూ ఒక పద్యం చెప్పి హుంకరించాడు. కాపలాభటులు స్పందనదాసు గొప్పతనాన్ని అర్థం చేసుకుని వెంటనే లోపలకు వెళ్ళి రాజుకు విషయం విన్నవించారు. జరిగిందానికి రాజు అబ్బురపడి స్పందనదాసును సగౌరవంగా లోపలికి తీసుకుని రమ్మన్నాడు. స్పందనదాసు కొలువులో ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకుని దుర్గాపుర గ్రామస్తుల కష్టాల గురించి తను రాసిన కవిత్వాన్ని వినిపించాడు. అది విన్న రాజుతో పాటు కొలువులోని వారందరూ కంటనీరు పెట్టారు. కొద్దిసేపు తర్వాత రాజు తేరుకొని మంత్రి వంక తిరిగి దుర్గాపురానికి తగిన సాయం అందే ఏర్పాట్లు వెంటనే చేయండి మంత్రి గారు అని ఆజ్ఞాపించాడు. తరువాత స్పందనదాసుతో, కవివర్య, నీ కవిత్వం మా మనసులను కొలచివేసింది. మీ దుర్గాపురానికే కాదు, ఇబ్బందులకు గురైన ప్రతి గ్రామానికి వెంటనే తగిన సాయం జరిగే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. ఈ మాటలు వింటూనే స్పందనదాసుకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. అతడు తన ప్రయాణంలో చూసిన సుందర దృశ్యాలపై కావ్యగానం చేశాడు. రాజధాని వైభోగాన్ని, రాజు గొప్పతనాన్ని, ధర్మపాలనను వర్ణిస్తూ దానిమీద కూడా అతడు కొన్ని పద్యాలు చెప్పగా కొలువులో ఉన్న వారందరూ ఉత్సాహభరితులై హర్షధ్వానాలు చేశారు. రాజు స్పందనదాసును తన ఆస్థాన కవిగా ఉండమని కోరాడు. అయితే అతడు తన గ్రామం వారిని సంప్రదించాలి అని అన్నాడు. ఈలోగా రాజస్థానంలో స్పందనదాసుకు జరిగిన గౌరవ సత్కారాలను గురించి విన్న బాబులు దుర్గాపురం నుంచి వచ్చి రాజును దర్శించి, ప్రభు, స్పందనదాసు కవిత్వం కోసం మా గ్రామ పేదలు పస్తులైనా ఉండాలని అనుకున్నారు. అలాంటి వాడిని మాకు దూరం చేయడం తమకు న్యాయం కాదు. స్పందనదాసును దుర్గాపురానికి పెద్దను చేయండి. ఆ విధంగా అతడు మాతోనే ఉంటాడు, మా బాగోగులు చూసుకుంటూ ఉంటాడు అని అన్నాడు. అయితే స్పందనదాసు బాబులు మాటలకు ఒప్పుకోక, నేను అక్కడ లేనప్పుడు దుర్గాపురంలోని పౌరులు సుఖంగా సంతోషంగా ఉన్నారు, నేను శాశ్వతం కాదు, నన్ను రాజుగారి ఆస్థానంలోనే ఉండనివ్వు, అప్పుడప్పుడు నేను దుర్గాపురం వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకుని మీకు నా కవిత్వం వినిపిస్తూనే ఉంటాను. నాకంటే, నా కవిత్వం కంటే మీకు తిండి, బట్ట, నిద్ర ముఖ్యం అని చెప్పి బాబులను పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దుర్గాపుర గ్రామస్తులు స్పందనదాసు పట్ల ఎంతో ఆప్యాయత గౌరవాలు కలవాళ్లు. కఠినమైన కాటక పరిస్థితుల్లో కూడా అతడు తమతో పాటు గ్రామం విడిచి వలసకు రాకపోతే తాము గ్రామం నుంచి కదలమని పట్టుబట్టారు. స్పందనదాసు వాళ్ళ యొక్క దుర్భర స్థితిని తన కవితాశక్తితో రాజుకు వినిపించి ఆయన ద్వారా గ్రామానికి మేలు కలిగించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ గ్రామ ప్రజల ప్రతినిధిగా బాబులు వచ్చి రాజు యొక్క ఆస్థాన కవి పదవిని వదిలి తిరిగి స్వగ్రామానికి రావాల్సిందిగా కోరినప్పుడు అతడు అన్న మాటలు కేవలం స్వార్థ చింతనతో కూడినవిగా లేవా? స్పందనదాసు ఆస్థాన కవిగా రాజభోగాల కోసం తన పుట్టి పెరిగిన గ్రామాన్ని, అక్కడి ప్రజల ప్రేమాదరాలను అతి సులువుగా తిరస్కరించినట్టు కనపడటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణంగా కవులైన వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ల కవిత్వ ఫలితం విన్నవాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. స్పందనదాసు కవిత్వం విని అతడి గ్రామస్తులు పరవశించారు. అంతకు మించి జరిగింది ఏమీ లేదు. అదే కవిత్వాన్ని రాజు విన్నప్పుడు ఆయన వల్ల స్పందనదాసు గ్రామస్తులకే కాక రాజ్యంలో కరువు కాటకాలకు గురైన అనేక గ్రామాల వాళ్లకు మేలు జరిగింది. ఇది తెలుసుకున్నాక స్పందనదాసు తన కవిత్వంతో తన గ్రామం వాళ్లను సంతోషపరుస్తూ అక్కడ ఉండిపోవడం కన్నా రాజు ఆస్థానంలో ఉండి రాజుకు తన కవిత్వం వినిపిస్తూ మొత్తం రాజ్య పౌరులందరికీ అంతో ఇంతో మేలు కలిగించవచ్చని భావించాడు. ఆ కారణం వల్లనే అతడు రాజు ఆస్థానంలో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అంతేకాని స్వార్థం కొద్దీ అక్కడ లభించే రాజభోగాల కోసం మాత్రం కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని చూసి ఆశపడి కొనలేక బాధపడే ఆడవారు
ఒక 10 లవంగాలు తీసుకుని లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత ఆ 10 లవంగాలని అమ్మవారి ముందు పెట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూట కూడా పూజ చేసుకున్న తర్వాత అందులో ఒక 5 లవంగాలని తీసి ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఆ 5 లవంగాలని మీరు డబ్బుని దాచే బీరువాలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా 5 లవంగాలతో మీరు దూపాన్ని వేసి ఆ దూపంలో ఈ 5 లవంగాలని వేసి మీ ఇంట్లో ప్రతి మూలా తిప్పాలి. ఈ విధంగా లవంగాలు వేసిన ధూపంతో మీరు ఇంట్లో కాని చూపిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు, నెగటివ్ ఎనర్జీ, అలానే నరదృష్టి మొత్తం తొలగిపోయి మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలన్నీ తొలగిపోయి ఈ రోజు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించి చూడండి. అదేవిధంగా ఇంకా భరించలేని ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఒక 5 లవంగాలు తీసుకుని ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో కళ్ళు ఉప్పు, 5 లవంగాలు, అలానే ఒక 4 కర్పూరం బిళ్ళలు తీసుకొని దీన్ని మొత్తాన్ని ఒక మూటలాగా కట్టి ఈ ఎర్రటి మూటని మీ ఇంటి యొక్క సింహద్వారానికి ఎవ్వరికీ తెలియకుండా రాత్రిపూట అందరూ నిద్రించాక ఆ ఎర్రటి మూటని కట్టాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. వాళ్ళ ఇంటికి సంబంధించిన నరదృష్టి మొత్తం, ఆ లవంగాలు మొత్తం తీసేసుకుని ఇక మీ ఇంట్లో డబ్బు అనేది శాశ్వతంగా నిలుస్తుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 పరిహారాలని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందండి.